అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు నిన్న టీవీ డిబేట్లలో మనందరం చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది పెద్దోళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళలో ఒకళ్ళైనటువంటి మన సినీ ప్రముఖులు గౌరవనీయులు పెద్దలైనటువంటి శ్రీ పోసాని కృష్ణమూరి గారి వ్యాఖ్యలను మనం వింటూనే ఉన్నాము. సార్, ఈరోజు మీడియా ముఖంగా నేను మిమ్మల్ని ఒకే ఒక్క మాట్లాడక తలుచుకున్నాను. ఎంఏ ఎంఫిల్ చేసి ఎంతో విద్యోన్నతిని సంపాదించుకున్న మీరు కరోనా టైంలో ఎన్నో సమస్యలు సినీ ఫిల్మ్ వాళ్ళు పడుతూ ఉన్నారు. అటువంటి వాటి గురించి మాట్లాడిన మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక మాట అనగానే బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వర్గాన్ని తయారు చేసుకుని పెంపుడు కుక్కలు అందరూ వచ్చి ఒక మృగరాజమైన సింహమైన ఎలా అయితే వచ్చి దాడి చేయదలుచుకున్నాయో అలా వచ్చి పడుతున్నారు. మీరు ఇదే దృష్టిని సమాజంలో ఉన్న సమస్యల మీద, కరోనా టైంలో జరిగిన వ్యాక్సినేషన్ మీద, ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ మీద, ఇటువంటి వాటిల మీద చేసి మీరుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ వ్యక్తిగతాన్ని మీరు జనానికి అప్పుడు తెలియజేసేవాళ్ళు. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మీరు ఈరోజు ఎందుకు ఇలా ద్విముఖంగా మాట్లాడుతున్నారో చాలామంది మాలాంటి మీలాంటి అభిమానులకు అర్థం కావట్లేదండి. ఒకప్పుడు పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు, ఆయన గురించి తెలియజేసిన విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఎందుకంటే చంద్రబాబుతో కలుసుంటే పవన్ కళ్యాణ్కి ఏ పని అవుతుంది? ఇంట్లో కొంచెం ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏ పని అయినా జరుగుతుంది. ఇక బీజేపీ ఉంది జాగ్రత్త చెప్పండి, చెప్పి టీడీపీ ఏమేమి చెప్తారయ్యా? టీడీపీ మమ్మల్ని అమలకి తిట్టారు, మరి మమతం లేదా పవన్ గురించి ఆమెదంటే మమతం లేదు కదా, మరి లేదని చెప్పాడు ఎమ్మెల్సీ గారు. ఇంకొనే ఒక డాష్ ఎక్కి వాడు అన్నాడంటే అందులో నిజం ఉండి ఉంటుంది. నేను నమ్ముతున్నా పవన్ కళ్యాణ్ని. టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న వ్యాఖ్యలను ఆరోపణలు పవన్ కళ్యాణ్ పెట్టు ప్రూఫ్ ఉంచి పవన్ కళ్యాణ్ కలవండి, పిలిచి ఇదిగో మేమేమి తినదా ఇది లిస్ట్ వచ్చి ప్రూవ్ చేయండి సార్ అనుమను చిన్నట్టుగా ఆయన ఆడుతున్నాడని నేను రాజకీయాలు రాకముందు గోల్డ్ పవన్ కళ్యాణ్. పోసాని గారు, ఆ రోజు 2018లో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు డయాస్ ఎక్కితే నీతిగా నిజాయితీగా మాట్లాడతారని చెప్పిన మీరు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న రిపబ్లిక్ మీట్లో జరిగిన మాట్లాడినప్పుడు ఎందుకు ఆయన విమర్శిస్తూ ఇలా మీరు ప్రత్యర్థి విమర్శలు ఎందుకు చేస్తున్నారు? మీ అవకాశవాద రాజకీయాలను మానుకోండి. ఆ రోజు మీకు కావాల్సింది టీడీపీ జనసేన వేరయ్యి వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అనేది లేకుండా కావటం మీకు కావాల్సింది. ఈ నీతిమాలిన రాజకీయాలను ఎప్పుడైతే మీరు మానుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా ముందొస్తుందండి. అది ఆ రోజు అనేది త్వరలో రాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మేము కోరుకుంటున్న మార్పు త్వరలోనే మేము తీసుకురాబోతున్నాము. 2018లో పవన్ కళ్యాణ్ గారు దయాసి ఎక్కి మాట్లాడే ప్రతి మాట నిజమని మీరు చెప్పారు. నిన్న రిపబ్లిక్ మీటింగ్లో జరిగింది కూడా అదే. వాస్తవాన్ని ఎంత దాచాలనుకున్నా సరే అది ఆగదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ప్రజలందరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు ఒక నిజాన్ని ఎంత అబద్ధమని ప్రచారం చేసినా అది ఎప్పటికీ బయటికి రాకుండా ఉండదు. మీడియాకి కుల వ్యవస్థను అంటగట్టి పలానా మీడియాని బ్యాన్ చేయండి, పలానా మీడియాని అసలు చూపించొద్దు అని చెప్పని మీరు మీ వ్యవస్థలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవానికి సమాజంలో జరుగుతున్న 6 ఏళ్ల పాప చరిత్రమైన జరిగిన అఘాయిత్యాన్ని, రోడ్ల సమస్యలను, ఇసుక పాలసీలను, విద్యార్థుల యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇటువంటి సమస్యల మీద మీడియా అనేది సామాజిక స్పృహతో ఎల్లప్పుడూ ప్రజలకు తెలియజేయాలని చెప్తారు. అలాగే చేశారు. అంతేగాని ఆయన చెప్పిన మాటలు మీరు ఇలా వక్రీకరించి చూపడం ఎంతవరకు సమంజసం? మీరు మాట్లాడింది ఇప్పుడు మనం చూద్దాం. జరుగుతున్నాయి, కుల పిచ్చి పట్టింది, మత గజ్జి వచ్చింది, మానసిక రోగాలు వచ్చినాయి ఈ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, జగన్ గారికి అని సాక్ష్యం చెప్పించండి. అది ఎక్కడ మీరు చూశారో చెప్పండి. అది నిజమనుకోండి మేమంతా నమస్కారం పెడతాం పవన్ కళ్యాణ్ గారికి. అయ్యా, మేము తప్పు చేసాం, ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ఎగురం చేయం, మీ జనసేనకే చేస్తాం,
అని ఫస్ట్ అంట. పోసన్ గారు నేను మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కులపిచ్చి ఉంటే నిరూపించండి అని ప్రతిసారి మీరు నిరూపించండి నిరూపించండి అంటారు కదా ఇప్పుడు నేను నిరూపిస్తున్నా ఆయనకు కులపిచ్చి ఉందని నేను నిరూపిస్తున్నా. ఇదంతా చూసిన తర్వాత కూడా ఆయనకు కులపిచ్చి ఉంది లేదు అని మీరు చెప్పగలరా? ప్రతిదానికి ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని అడిగారు కదా, ఇవి ఎవిడెన్స్ కాదా? మీ మనస్సాక్షిని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకప్పుడు కత్తి మహేష్ ఉండేవాడు, ఇప్పుడు అతని స్థానాన్ని మీరు భర్తీ చేశారు. మీరు చెప్పిన మాటలను ఈరోజు మీ ముందు నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కటి చెప్పండి ఒక్కటి చెప్పండి అన్నారు ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని విర్రవి గారు. ఈరోజు అదే ఎవిడెన్స్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు అదే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆడబిడ్డమైన అన్యాయంగా ఆరోపణలు చేశారు. మీకే కనుక నిజంగా ఒక ఆడబిడ్డ ఉంటే ఆ బిడ్డ పడే యొక్క క్షోభ మీకు అర్థమవుతుంది. ప్రతిదానికి ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ కావాలని చెప్పి మీరు అడుగుతారు కదా, మేము ఇప్పుడు అదే అడుగుతున్నాము. మీరు కూడా ప్రూఫ్స్తో రండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి మాటకి ప్రూఫ్స్తో వస్తే మేమందరం ప్రతి జన సైనికుడు మేము వచ్చి మీ కాళ్ళకు మొక్కుతాం. ఇది ఈశ్వరుడు నోడిచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాకైతే నాలుగు చీరేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి నువ్వెవరయ్యా గుడి కట్టడానికి? ఆయనకు మేము ఎప్పుడో మా గుండెల్లో గుడి కట్టుకున్నాం.